சந்த மாமாராவி ஜபில்லி ராவி கொண்டைக்கு ராவி கோகுப்பு ஐ பாபாய் சந்த மாமராவி அனு பாட்டு பாடுத்தே சந்த மாமச்சினா தொட்டில் படிப்பேன்ட்டி ఈ విషయం ఊరోళ తెలిస్తే నన్ను తాడు తీసేస్తారు బాబాయ్ మందుమామరావి జాబిల్లి రావి అని పాట పాడేంద్రా సంద మామ వచ్చిన అంతట్లో పడిపోయిందిరా ఇప్పుడు ఏం చేయాలరా ఓ పని చందమామ పోవాయని పాడుపాడు అది ఎలా వచ్చిందో అలాగే పోతాడు చందమామ పోలేదు చూసుకో ఎక్కడే ఉంది నాకు డౌట్ ఈడే చందమామ తీసుకొచ్చి తొట్లు రాశాడు ఆకాశాన్ని బోధ చేశాడు ఈడు చేసావురా చంద్రుడు రాకపోతే సూర్యుడు రా సూర్యుడు రాకపోతే ఎడుతుడు రాదు ఎడుతుడు లేకపోతే ఆత్మ ఈ సంగతి పొరుగు రాష్ట్రాలలో జరిగితే మన ఊరు మొత్తాన్ని ఉరేస్తారా మన ఊరు మొత్తానికి ఎందుకు ఉరేస్తారా తప్పు చేసింది మనం సాక్షులు మాత్రమే ఒరే 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 మీ దండ పెడతారా మీ కాళ్ళు పట్టారా ఈ ఆపదలు వచ్చిన అలాగే బయటపడేయండిరా ముందు దాన్ని బయటపడేయాలి కదా సమయానికి వచ్చావురా తొట్టి దగ్గర కూర్చొని ఏడుస్తున్నానంటరా ఒరే నా నోటితో నేను చెప్పలేని తొట్లో చూడరా ఏమైంది ఏమైంది అని అడుగుతావేంట్రా చందమామ వచ్చిన తొట్లో పడిపోయింది చాలా రేపు ఊరంతా తెలిసిపోతే అందరూ వచ్చినాన్ని చంపేస్తారు ఒరే ఎలాగైనా నన్ను కాపాడరా సరే ఈ చందమామ తీసి ఆకాశానికి పంపిస్తాను నాకేంటి లాభం నీకు మందులు సూదులు ఫ్రీ అదే చూస్తే నీకు బట్టలు ఫ్రీగా కుట్టి పెడతాను నీ కటింగ్ కట్ట ఫ్రీ నీకు పేపర్ లో ఉన్నది ఉన్నట్టు ఫ్రీగా చదువుతాను అయితే సరే ఇప్పుడు చూడండి ఒరే కైలాసం నువ్వు మామూలు మనిషివి కాదురా మన ఊరిని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ప్రపంచాన్నే కాపాడేవరా చందమామతో ఒక మాట చెప్పు ఇంకెప్పుడు ఆ చందమామ పాట పాడు అది అక్కడే ఉంది సమస్య ఎక్కడ కొత్తారా బాబు నీ పెళ్ళామని చెప్పి మీ ఇంట్లో టెస్ట్ చేసిన ఆ అమ్మాయిని బయటికి పంపించారు అంతే కదా అంతే కదండి వెరీ సింపుల్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసిందనుకో మీ అమ్మ నాన్న దాన్ని తన్ని తరివేస్తారు అక్రమ సంబంధమే ఎవరితో ఎలా ఏముందయ్యా నువ్వే మారు పేరుతో అమ్మాయితో ప్రేమ లేక రాసి పోస్ట్ పడాయి అంతే ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే ఆ పని చేస్తా గో అహెడ్ థాంక్ యూ వెరీ మచ్ సార్ వచ్చేస్తున్నాడు ఇవాళ టైం బాగున్నట్టుంది అనుకున్నాయి అనుకున్నట్టుగా అయిపోతున్నాయి ఈ దెబ్బతో దీని పని అవుట్ వాడొచ్చే టైంకి ఇది కూడా రావాలా దీన్ని చూసా అంటే వాడు అట్టించటే పారిపోతాడు మన కొంప మునిగిపోద్దేలా ఐడియా పోస్ట్ వచ్చేస్తున్నాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఉత్తరం ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటయా అందులో నాకు ఉత్తరం ఉండాలి ఇంట్లో ఇచ్చి వెళ్ళు ఉత్తరాలు లేవు ఆ మూటేంటి గుమ్మడికాయ అందులో మాకు లెటర్ ఉండాలి తినగా చూసేవు లేవు గాని గుమ్మడికాయ ఎంత కొట్టుకుంటుంది కొట్టుకునే గుమ్మడికాయ అవును లెటర్ లేదా నేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినలా లేకపోతే ఎవడన్నా సినిమా వాడు పెట్టిన పోస్ట్ డబ్బానా అవును సన్నగా కూతలు వినిపిస్తున్నాయి అది నిజంగా గుమ్మడికాయనా కాదు చూసావా మరి ఆ ఉత్తరం ఏమైనట్టు ఏమిటాలా దిగులుగా నిలబడి చూస్తున్నావు అదే ఏం లేదు నాన్న ఇంట్లోకి సామాను బయటపడేస్తున్నాడు చూద్దాం పదా పదా మారు పేరుతో ఉత్తరం రాస్తాడా వాణ్ణి నా టాక్సీ చంపుతా అసలు చంపుతా నిన్ను చంపుతా
ఎవడైతే చల్లనాల గుడ్డు మాదటి పట్టావా? సిగ్గులేదు. ఓహో, వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపేరు మాటలు? కోడలేమిటి తీసుకెళ్ళండి. అడుగు, మీ పుత్రుడు రత్నం అతని దగ్గర తెలుస్తుంది. నా పిల్లడానికి వగలు ఒలపులు గురిపిస్తూ ఉత్తరం రాస్తారా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నేను ఇలా నోరారాపించి. ఆ రోజుల్లో నువ్వు నేను చెత్తా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను ఎమర వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుణ్ణి మంచి వాడిని బుట్టలో వేసుకున్నానని రాశా. సంతోషం, వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్న నీ కమలాకరం. చూడన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి, తొందరపడకండి. అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి, ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి ఫ్రమ్ కే రాంబాబు, సన్ ఆఫ్ కే మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా, నానేమని ఇటు వచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న, ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు ఏ ఉత్తరం రా. సిగ్గు లేకపోతే సరే, పెళ్ళైన ఆడదానికి ప్రేమ లేఖ రాస్తావా? చేతగా నువ్వు నిన్ను రెండు కొట్టగానే నాకు మనం గస చేస్తున్నామా? ఒక గ్లాస్ మంచిది కావాలి. గస ఐదు నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రై చెప్పు, ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తం, నేను ఇక్కడే నిలబడతాను. నీకేమో అభ్యంతరమా? చెప్పు ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే, ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడకి కాదు. బహుశా మీ చేతనంలో తిట్టించడానికి అయింటుంది కదండి. అవును, కళ్ళబుల్లి కబుర్లతో మా అమ్మా నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళానంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికి ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగకమునిపే జైకి క్షమాపణ చెప్పు. సారీ, క్షమాపణలు చెప్పాల్సి వస్తే దీనికి కాదు, పాప మొగుడి చేత తమ్ముల దిన భాగ్యలక్ష్మి చెప్పాలి. ఏంట్రా అలా అన్నావు? మూడు బాగాలేదా? ఈ రోజు నా మూడు మూడంకేసిందిరా, నోట్లో పడాల్సిన లడ్డు ఏట్లో పడింది. అందుకే ఈత నేర్చుకున్నావు రా అని చెప్తే విన్నావా? ఇంతకీ వాళ్ళు ఏ గ్యాంగ్? మన గ్యాంగ్ మాత్రం కాదు. మరైతే షూట్ చేయండి. వెనక నుంచి షూట్ చేస్తే వాళ్ళని నేనే కాల్చానని ఎలా తెలుస్తుంది? ఏదో ఒకటి చేయండి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. రేప్ చేయమంటావా? చెప్పు, అంత సరదాగా ఉంటే ఇప్పుడే చేస్తా. ఏపీలో ఏ వీపీని అడిగినా నా బీపీ గురించి చెప్తాడు. నీ బాసు నిన్ను పంపించింది నన్ను ఫాలో అవ్వమని. నువ్వు నన్ను ఫాలో అవ్వు, నేను వాళ్ళని ఫాలో అవుతా. టాబ్లెట్సా? ఎనీ ట్రబుల్? గ్యాస్ ట్రబుల్. పిల్లి బొచ్చు కొరుకుతున్నావు అంటే నీ జాబ్ పోయిందనమాట. గొరిగింది ఆపి, మిగతాది నాకు, నేను గొరగాలిగా. అంటే నిన్ను కూడా గెంటేశారా? లేదు, వదిలించుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది, ఇంకో రెండు పిల్లి బొమ్మలు కొందాం, గొరుక్కుందాం. వద్దని చెప్తున్నా వినకుండా ఫైనాన్స్ తీసుకున్నావు, వ్యాన్ని కాస్త డాగ్ వ్యాన్ చేసావు, ఉద్యోగం పోయింది, ఇప్పుడు అప్పులే తీరుస్తావా? అప్పు చేసి అది సరే, గాని ఈ సూట్ కేసు ఎవరిది? ఇది సూట్ కేస్ కాదు, నా తాజ్మహల్. ఓ ప్రేమ జ్ఞాపకం, దిల్ తో పాగల హే, దిల్ దీవానా హే, కుచు కుచు హోతా హే. హై తో క్యా హై, సుత్తాపి ఈ సూట్ కేస్ ఎవరితో చెప్పు? ఈ రోజు దేవకన్నిని కళామందిర్లో డ్రాప్ చేశా. దేవలోకంలో డ్రాప్ చేయలేపోవా? కుదరలేదు. ఎందుకంటే అమ్మాయి కొడైకెనాల్ వెళ్ళాలంది. కొడైకెనాల్? ఎస్, జగదేక వీరుడు అతలోక సుందర్లో శ్రీదేవి ఉంగరాన్ని మర్చిపోయినట్టు ఈ అమ్మాయి నా కోసం ఈ సూట్ కేసుని మర్చిపోయింది. స్టోరీ బాగుంది, సూట్ కేసు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. పరాయి సొమ్ము రెండు తల్ల పాము లాంటిది, తాకూడదు చూడకూడదు. మీరు చూస్తున్నది టీవీ 9. నా పేరు చిత్తరంజన్ దాస్.
ఈ రోజు ముఖ్య అంశాలు. మనం టీవీ నేను చూస్తున్నామని టీవీ నేను వాళ్ళకి ఎలా తెలిసిందిరా? అంటే మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. మనం రేడియో వింటున్న విషయం కూడా తెలిసిపోయిందంటే ఖచ్చితంగా మనం ఎవరు అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది. అమ్మో గండ్రా, ఒరే గ్యాస్ డీలర్ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నావు కదా, కట్టావా? మొన్న మార్కెట్ లో హోల్సేల్ లో అండర్ వేలు కొన్నాను రా. ఇప్పుడు చూడు, వాడు మనల్ని చంపేనా సరే డబ్బులు వసూలు చేయడానికి ఎవరినో పంపించాడు. వాడి చేతిలో గన్ను కూడా ఉంది, దుడ్డే దారి కూడా ఉంది. లేచిపోదావా? పారిపోదాం. ఎస్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. చూసావా నా స్టామినా ఏంటో? డోర్ కి గొళ్ళం పెట్టలేదా? డోర్ కి గొళ్ళం కూడా పెట్టలేదంటే వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. జాగ్రత్తగా వెతుకు. లెట్స్ మూవ్, కమ్ ఆన్. కిచెన్ లో తింటానికి కూడా ఏమీ లేవు, మా ఇంట్లో కూడా సేమ్ స్మెల్. ఇంత దరిద్రంగా ఉంటుందా? చిచి, మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నా. నేను మొదలు పెడితే నా మొదటి స్టెప్ ఇంత భయంకరంగా ఉంటే నా ఆఖరి స్టెప్ ఎంత క్రూరంగా ఉంటుందో ఊహించుకో. కొండపిల్ల నువ్వు ఒక్కడ వేయాలనా అందరు కొండపిల్లనా? వాట్ డు యు మీన్? అదే, కొండల్ని పిండి చేసేవాళ్లేగా. గుడ్, వెరీ వెరీ గుడ్. బాగా గెస్ చేశావు. వాళ్ళు కూడా గెస్ చేశారు, అందుకే సూట్ కేస్తో పారిపోయినట్టున్నారు. ఢిల్లీకి రాజైన ఈవినింగ్ ఇంటికి రావాల్సిందే. వీళ్ళు అంతే, ఎక్కడికి పోతారమ్మా? రేపొచ్చి పట్టుకుందాం. లెట్స్ మూవ్. బాబా, రే నిన్ను నిన్నే ప్రసాద్, మనోహర్ ప్రసాద్, నా బావా అండ్ మై ఫియాన్సీ. బావా, వీళ్ళ వల్లే నువ్వు సేఫ్ గా రిలీజ్ అయ్యావు. మనోహర్ ప్రసాద్, ప్లీజ్ వన్ సెకండ్ సార్. ఓకే ఓకే ఓకే. మీ పరిచయం ఎప్పటికీ మర్చిపోలేను. ఎక్కడున్నా నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్. హరిప్రియ, నువ్వు ఎంతగా ప్రేమించావు నా ఒక్కడికి తెలుసు. మీది నిజమైన ప్రేమరా? నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. వెళ్ళరా, వెళ్ళు. ఇప్పటికన్నా నీ ప్రేమ గురించి హరిప్రియకి చెప్పే. అంతా అయిపోయిందిరా. ఏమీ అవ్వలేదురా. నువ్వెవరో తెలియక హరిప్రియ వాణ్ణి చేసుకుంటానంటోంది. అదే నువ్వే తన చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలిస్తే నిన్నే చేసుకుంటుందిరా. వెళ్ళు. హరిప్రియ, హరిప్రియ నన్ను గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు ఫ్రెండ్ని, చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ. స్నేహం అంటే ఇష్టమమ్మ. కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ. ఫ్రెండ్స్ సూపర్ సూపర్ గా ఉంది ప్రసాద్. ఎక్కడ నేర్చుకున్నా? హరిప్రియా వస్తున్నాను బావా. ఓకే, మీరిద్దరు నా పెళ్లికి తప్పకుండా రావాలి, సరేనా? బాయ్. హరిప్రియ మన్ని మర్చిపోయిందిరా. హరిప్రియ.
హ్ 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 హ